నాగర్ కర్నూలు జిల్లా ఆచంపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోని డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ప్రభుత్వ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోవిడ్-19 ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కరోనా లక్షణాలు ఉన్న వారితో షటిల్ బ్యాడ్మింటన్, పైకిరన్ వంటి కార్యక్రమాలలో పాల్గొనడం, అచింపేటలో కరోనా విజృంభణ కారణమైన ఎమ్మెల్యే గువ్వల కరోనా విషయంలో అచింపేట నియోజకవర్గంను గాలికి వదిలేశారని అన్నారు. కోవిడ్-19 ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై అచింపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలియజేశారు. రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది, వెంటనే వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు మహబూబ్ అల్ మేరీ శిడువా శ్రీను కటకం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాంతకమైనటువంటి వైరస్ కరోనా వైరస్, ఇది కోవిడ్-19 అంటే 2019లో వచ్చింది కాబట్టి కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ కోవిడ్-19 అంటాం. ఇది అన్ని విషయాలు కాలం మనకు తెలిసిన విషయాలు, జాగ్రత్తలు అవన్నీ కూడా. ఇవాళ సందర్భం మాట్లాడాల్సిన సందర్భం ఏమిటంటే, మొన్నటి వరకు అచ్చంపేటలో ఒక రెండు కేసులు తప్ప పెద్ద మొత్తంలో రికార్డ్ కాలే, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లేవు అచ్చంపేట కానీ లేకుంటే కొల్లాపూర్ కానీ. వాస్తవం నాగర్కర్నూలు కలవకుర్తిలో కొంత వచ్చిన మాట వాస్తవం. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, జిల్లాలోనే నెంబర్ 1 గా అచ్చంపేట టౌన్ ఉంది కరోనా పాజిటివ్ కేసులలో. దీనికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు గువ్వల బాలరాజు గారు. ఈ ఆరోపణ ఎందుకు చేస్తా ఉన్నామంటే, దానికి కారణం ఉంది కాబట్టి ఆరోపణ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 90 రోజులు లాక్డౌన్ విధించి, ఈ లాక్డౌన్ పీరియడ్ లో కరోనా ఉన్నంత కాలం కూడా ఎక్కడ కూడా ఫంక్షన్ చేయకండి, జన సమూహం ఎక్కడ ఎక్కువ ఉండకూడదు, ఏదన్నా శుభకార్యాలున్నా పెళ్లిళ్ళున్నా వాయిదా వేసుకోండి అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు తూచా తప్పకుండా పాటించి ప్రజలను మేల్కొల్పి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారు ఆ నిబంధనలు తిలోదకాలిచ్చి తుంగలో తొక్కి, తన బర్త్డే జూన్ 30 నాడు తన బర్త్డే సందర్భంగా ఆయన క్యాంప్ ఆఫీసులో 100 మందితోటి కేక్ కటింగ్ చేసి సన్మానాలు చేసి కొంతమందికి ఆటలు పాటలు డ్యాన్సులు ఆ రకంగా ఉంటే, దాని వెంటనే అచ్చంపేట తూర్పు భాగంలో ఉన్నటువంటి టీచర్స్ నిర్మించుకున్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఒక 3 రోజులు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఎవరు? ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. అంతటితో ఆగకుండా వెను వెంటనే పబ్లిక్ క్లబ్, అతి ప్రాణాంతకమైనటువంటి వైరస్ కరోనా వైరస్, ఇది కోవిడ్-19 అంటే 2019లో వచ్చింది కాబట్టి కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ కోవిడ్-19 అంటాం. ఇది అన్ని విషయాలు కాలం మనకు తెలిసిన విషయాలు, జాగ్రత్తలు అవన్నీ కూడా. ఇవాళ సందర్భం మాట్లాడాల్సిన సందర్భం ఏమిటంటే, మొన్నటి వరకు అచ్చంపేటలో ఒక రెండు కేసులు తప్ప పెద్ద మొత్తంలో రికార్డ్ కాలే, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లేవు అచ్చంపేట కానీ లేకుంటే కొల్లాపూర్ కానీ. వాస్తవం నాగర్కర్నూలు కలవకుర్తిలో కొంత వచ్చిన మాట వాస్తవం. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, జిల్లాలోనే నెంబర్ 1 గా అచ్చంపేట టౌన్ ఉంది కరోనా పాజిటివ్ కేసులలో. దీనికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు గువ్వల బాలరాజు గారు. ఈ ఆరోపణ ఎందుకు చేస్తా ఉన్నామంటే, దానికి కారణం ఉంది కాబట్టి ఆరోపణ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 90 రోజులు లాక్డౌన్ విధించి, ఈ లాక్డౌన్ పీరియడ్ లో కరోనా ఉన్నంత కాలం కూడా ఎక్కడ కూడా ఫంక్షన్ చేయకండి, జన సమూహం ఎక్కడ ఎక్కువ ఉండకూడదు, ఏదన్నా శుభకార్యాలున్నా పెళ్లిళ్ళున్నా వాయిదా వేసుకోండి అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు తూచా తప్పకుండా పాటించి ప్రజలను మేల్కొల్పి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారు ఆ నిబంధనలు తిలోదకాలిచ్చి తుంగలో తొక్కి, తన బర్త్డే
జూన్ 30 నాడు తన బర్త్ డే సందర్భంగా ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఆయన క్యాంప్ ఆఫీస్ లో వందల మంది తోటి కేక్ కటింగ్ చేసి సన్మానాలు చేసి కొంతమందికి ఆటలు పాటలు డాన్సులు ఆ రకంగా ఉంటే